జాంబిరెడ్డి ఊహకందని విజయం సాధించిందని దర్శకుడు వర్మ తెలిపారు. విశాఖ దాబా గార్డెన్ లో ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలోనే జాంబిరెడ్డి 2 తీయనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ నెల 26న ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీలో విడుదల చేస్తున్నామన్నారు. ఆహా ఫ్రీ రిలీజ్ టూర్ను విశాఖ నుంచి ప్రారంభిస్తామని కాకినాడ రాజమండ్రి విజయవాడ ప్రాంతాల్లో మీడియా సమావేశం నిర్వహించి థియేటర్లలో చూడని ప్రేక్షకులకు ఆహా ఓటీటీ ద్వారా చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రం హీరో తేజ సజ్జ మాట్లాడుతూ జాంబిరెడ్డి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆహా టీవీలో కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీన ఆహా టీవీలో జాంబిరెడ్డి రిలీజ్ కానుందని అందరూ తప్పనిసరిగా ఆహా టీవీని డౌన్లోడ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మార్చ్ 26న జాంబిరెడ్డి మీ ఆహా యాప్ లో రాబోతుంది. సో అందరూ దయచేసి ఆహా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అందరికీ బాగా నచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ సినిమా థియేటర్ లో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఓటీటీ ఎప్పుడు రిలీజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో చాలా రోజులుగా చాలా మెసేజెస్ థౌసండ్స్ ఆఫ్ మెసేజెస్ అనేవి వచ్చినాయి. సో ఫైనల్ గా ఆహా వాళ్ళతో గోయింగ్ అహెడ్ అండ్ ఆహా ఇస్ రిలీజింగ్ మీ ఫిల్మ్ జాంబిరెడ్డి. అచ్చి సార్, సో సెంటిమెంట్ గా మళ్ళీ ఆహాకి నాకు తెలిసి ఆహాలో ఓటీటీలో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే దానికి ప్రమోషన్స్ చేయడం మేమే ఫస్ట్ టైం ఏమో థియేటర్ రిలీజ్ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ చేయడం. బట్ విఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సినిమా అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మందికి చేరాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది మేమంతా. థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు వైజాగ్. ఇది ఫస్ట్ టైం వైజాగ్కి ఒక ఈవెంట్కి హోస్ట్లా కాకుండా ఒక ఈవెంట్కి గెస్ట్లా వచ్చారు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దీనికి కారణం ప్రశాంత్ గారు, తేజ గారు, ఆల్ ద టీమ్ ఆఫ్ జాంబి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మనకి మధ్యన మన ట్విట్టర్లో కానీ మెసేజ్లో కానీ ఎవరైనా అడుగుతుంటారు కదా, కొత్త సినిమాలు ఏమొచ్చాయి, ఓటీటీలో కొత్త సినిమా ఏముంది, ఏ బాగున్నాయి, ఎలా ఉన్నాయి అని అడుగుతుంటారు కదా. అలా మేము కూడా మీ అందరికి చెప్పడానికి వచ్చాం దట్ కొత్త సినిమా ఒకటి రాబోతుంది.